నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ పామిస్ట్ అశోక్ రాజ్ గురుజీ. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. ఒక్క కుజదోషం వల్లే పెళ్లి లేట్ అవుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. మరొక కుజదోషం వల్లే పెళ్లి లేట్ ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా పెళ్లి లేట్గా అవ్వడంకి? ఇది మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది కుజదోషం ఉంటే ప్రాబ్లం అంటుంటారు. కుజదోషం అనేది కలియుగంలో అంతగా ప్రభావం చూపించని దోషం. ఎందుకంటే కుజుడు 1వ స్థానంలో ఉన్న దోషమే, 7వ స్థానంలో ఉన్న దోషమే, 8వ స్థానంలో ఉన్న దోషమే, 12లో ఉన్న దోషమే, 6లో ఉన్న దోషమే, ఎక్కడ ఉన్నా కూడా కుజదోషం అనేది కన్ఫామ్గా ఉంటుంది. ఈ కుజదోషం అనేది అందరికీ ఒకేలాగా ఉంటుందా, కుజదోషం వస్తే ఇబ్బంది అనే ఉందా, కుజదోషానికి ప్రాబ్లం ఏంటి అని చూసుకుంటే, కుజదోషం అనే దానికన్నా కూడా వివాహపరంగా కుజదోషం ఉంటే ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఒకవేళ కుజదోషం ఉందంటే నాగప్రతిష్ఠలు చేయాల్సిన అవసరం లేదు. సాధ్యమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి పాలతో అభిషేకం చేయొచ్చు. 11వారాల్లో 12వారాల్లో చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు వివాహపరంగా బాగుంటుందని చెప్పచ్చు. కానీ కుజదోషం అనేది కలియుగంలో అంతగా చెప్పబడడానికి అవకాశం లేదు. ఎందుకంటే కుజ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు. ఎక్కువగా వివాహపరంగా ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు 3, రవిదోషం, రాహుకేతు అండ్ శని దోషాలు ఉంటే వివాహ విషయం లేట్ అవడం, వివాహపరంగా ఇబ్బంది కలిగించడం, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, పెళ్లి త్వరగా కాపాడడం, పెళ్ళైనా కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదో విధంగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ దోషాలు ఎక్కడున్నాయో చూసుకొని ఏ దోషం ఉందో ఆ దోషానికి రెమెడీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరగకుండా కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వివాహపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు ఈ దోషాలకు రెమెడీ చేసుకుంటే పరిమితి వస్తుంది. కానీ కుజదోషానికి సంబంధించిన వరకు చేసుకుంటే మంచిది కాదు. రవికి రెమెడీగా అంటే మీరు చేసుకోదలుచుకుంటే రబిడికి రెమెడీగా మీరు గోధుమలు బెల్లం కలిపి ఆవుకు పెట్టడం వల్ల, 41 రోజులు ఆవుకు పెట్టడం వల్ల, సూర్యోదయానికి ముందుగానే స్నానాదులు ముగించుకొని ఆవుకు పెట్టడం వల్ల ఎక్కువగా మీకు సంబంధించినంత వరకు కూడా వివాహ విషయంలో దోషాలు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. శని దోషం ఉన్నవారు కంపల్సరిగా శనికి సంబంధించినంత వరకు కూడా నల్ల బట్టలు, నల్ల వస్త్రాలు ధరింపకుండా శనీశ్వరుడి శని భగవానుడికి సాధ్యమంత వరకు కూడా మీకు ఓపుకుందంటే శనికి తైలాభిషేకం చేసుకుంటూ, శుభాభిషేకం చేసుకుంటూ సాధ్యమంత వరకు కూడా నల్ల నువ్వులు బట్టలు అంటే పంతులు గారికి కానీ లేదా ఎవరికైనా దానం చేయడం వల్ల, అంటే శనివారాలు 11 శనివారాలు మీ ఇష్టం, లేదా 8 శనివారాలు మీ ఓపికను బట్టి చేసుకుంటే, అంటే వారం చేయకపోయినా లాస్ట్ వారం అయినా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలానే రవికి దోషంతో పాటు రాహుకేతుకి నాగపడిగలు ధరింపచేసి, అంటే 2 నాగపడిగలు తీసుకొచ్చుకొని, అంటే వెండి ఇలాంటి మనకు దొరుకుతుంది షాపులో చిన్న నాగపడిగలు తీసుకొచ్చి దాని మీద రోజు 41 రోజులు ఓం నాగరాజ విద్మహే ప్రచోదయతని 41 రోజులు 108 సార్లు ఇది జపం చేసుకుంటే వివాహ విషయంలో సర్పదోష నివారణలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురు.